ఊహించినట్టుగా నేను ఊహించలే, చెర్నీలో నా ప్యాంట్ కళ్ళ ముందు వేసుకొని కనపడింది. వచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి కవాతలు ఏం లేవు. ఓకే, రెండు రెండు మన రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మంచి చతురమైనటువంటి విధంగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. మేము పోయినసారి మీటింగ్ పెట్టిన మన చర్చా కార్యక్రమాన్ని పెట్టినప్పుడు కూడా కేసీఆర్ను ధాటిగా ఎదుర్కోగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అని అంటూ మంచిగా తారీఫ్ కూడా చేసినాం. అయితే ఇందాక ఇప్పుడు ఒకటి చెప్పినాం, ఏది లాఠీ అని దండాని, రెండోది కూడా ఈయన ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మారీచుడిని రామాయణాన్ని ప్రస్తావిస్తూ మారీచుడు మాదిరిగా రావణాసురుడు ప్రయోగించినటువంటి మారీచుడు మాదిరిగా వాళ్ళందరూ ఆ బంగారు లేడి వస్తే, మాయాలేడి వస్తే, ఆ మాయాలేడి అంబడి రాముడు లక్ష్మణుడు వెళ్ళిపోతే రావణాసురుడు వచ్చి సీతమ్మను ఎత్తుకపోయి ఫామ్ హౌస్లో బందీ చేసి పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఫామ్ హౌస్ మీద మేము దాడి చేసి సీతమ్మకి తెలంగాణ సోనియా అయినటువంటి సారీ తెలంగాణ తెల్ల అయినటువంటి సోనియమ్మను విడిపిస్తాము అని అన్నాడు. అంటే ఈ లాంగ్వేజ్ కూడా ఇట్లా మారుతా ఉంది, దీన్ని ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు ఆయన చెప్పినటువంటి ఉద్దేశము తెలంగాణ ఆకాంక్షల గురించి, సోనియా గాంధీ గారు తెలంగాణ సాధికారత చేసినటువంటి ఉద్దేశం గురించి. అయితే ఆమె వేల మంది తొలి దశ గాని మలి దశ గాని రెండు రకాలుగా కూడా వేల మంది ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి తెలంగాణలో ఇంకెప్పుడు కూడా ఆత్మహత్యలు జరగకూడదు, తెలంగాణ వాదులు కోరుకుంటున్నటువంటి ఆకాంక్షలు నిజం కావాలని చెప్పి ఆ రోజు ఎంతటి అవమానాలని, ఇది రెండు ఇద్దరు పిల్లలైనా ఒక రాష్ట్రంలో సంపూర్ణంగా నాశనం అయిపోతున్నాం అనేటటువంటి పరిస్థితి ఆమె కనిపించినా కూడా తెలంగాణ సాధికారత కోసం ముందు చూపుతో కాదు ధైర్యంగా అడుగు ముందుకు వేసినటువంటి సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనలు మళ్ళొకసారి చెప్పిండు. ఎందుకంటే ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కొట్లాడినటువంటి ప్రజలు కానీ దీన్ని ఒక అదృష్ట శక్తి లెక్క తీసుకొని పోయి దాన్ని ఫామ్ హౌస్ లో దాచిపెట్టుకొని రారాజులకు ఎంజాయ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఉద్దేశించుకొని చెప్పిండు. సో ఆమె ఆకాంక్షలు నిజం కావాలంటే కేసీఆర్ దగ్గర ఉంటున్నటువంటి ఆ యొక్క పవర్ ని మనం గుంజుకొని రావాలి. ఆ పవర్ మళ్ళా మనం ఈ రోజు తెలంగాణ ఆకాంక్షలు నిజం చేసినప్పుడు అయితే అంటే మనం కొట్లాడాలి, కొట్లాడాలంటే ఐకమత్యంగా మనం అందరం మెలగాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి, అన్యాయమైనటువంటి ప్రజల చుట్టూ నిలబడాలి. ఒక ఒక్క దాని వెనకాల ఇప్పుడు రామాయణం అనగానే దాని అర్థం అంతా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రామాయణం మీద బీజేపీ హక్కులు ఉన్నాయి కదా సార్, బలగున్నారు మీరు రామాయణం మీద, రాముడి మీద, సీత మీద బీజేపీ వాళ్ళకే హక్కులు ఎక్కువ ఉన్నాయి. కొంచెం సహనం పాటించాలి శరత్ భరత్ కుమార్ గారు, మీరు దయచేసి సహనం పాటించాలి. కొంచెం మీ దగ్గరికే వస్తున్నాను, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు పూర్తి అవకాశం ఇస్తాను. ఆగండి ఆగండి ఆగండి, నో 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 నో, మీరు మీరు పూర్తిగా అవకాశం ఇస్తాను నేను భరత్ కుమార్ గారు, దయచేసి సహనంగా ప్లీజ్ రామ్మోహన్ రామ్మోహన్ రెడ్డి గారు ప్లీజ్. అంటే ప్రజలకు మళ్ళీ అవకాశం ఇయ్యర్లే ఇక గానీ ఇప్పుడు ఇస్తారు ఆగండి, తర్వాత మీకు ప్రజలు ఎటు ఇవ్వరు, ఇప్పుడైతే ఇస్తారు ఆగండి. ఓకే గో అహెడ్ రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. తర్వాత ఇంకొక చిన్న విషయం చేయండి, చెప్తా ఇప్పుడు మీ గురించి కూడా చెప్తారు ఇక్కడ మోస్ట్ వెల్కమ్, అవకాశం ఇవ్వండి చెప్తాను. ఇస్తాను సార్, వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నాను సార్, ఆగండి. మీకు మీకు ఆల్రెడీ రెండు సార్లు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, తెలంగాణ ప్రజలు వాళ్ళు ఏదో చూద్దాం, వాళ్ళు ఏదో కొత్తగా వచ్చినారు కదా. రామ్మోహన్ రెడ్డి గారు చిన్న చివరి దగ్గర ఇంకొక ప్రశ్న ఉన్నది నాకు మీకు వేసేటువంటిది, ఇప్పుడు తెలంగాణ ఇచ్చినటువంటి మీరు భరత్ కుమార్ గారు దయచేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి గారు మనకు తెలంగాణలో దాహం అయితే దూప్ అయితే మనకు ఎవరైనా కనుక మంచినీళ్ళు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ పట్ల మనం చాలా కృతజ్ఞతగా ఉంటాము, మనకు తెలంగాణనే ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి పట్ల మనం కృతజ్ఞతగా ఉండకూడదు, ఉండాల్సిన అవసరం లేదా అని చెప్పి ఉండాలా వద్దా అంటే రాజకీయ అధికారం తెలంగాణ మనకి ఇచ్చింది కాబట్టి రాజకీయ అధికారం ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా రాజకీయ అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి అని కూడా అడుగుతున్నారు, దీని మీద కూడా మీ కామెంట్ చెప్పండి. అంటే ఒక కృతజ్ఞత భావం తెలంగాణ ప్రజలకి ఈ రోజు నిండు కుండలకి ఉంటది. రేపు ఒకరు ఎవరైనా మంచినీళ్ళు ఇస్తేనే వాళ్ళని మర్చిపోలేనటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు ఎందుకంటే బోలా మనుషులం ఉండవు. ఎందుకంటే ఎవరైనా మనకు మెయిల్ చేసిరు అని అంటే వాళ్ళ కోసం ఎంత దాకానైనా కూడా మనం తెగించిపోతాం. అది ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కాదు, రక్తంలో ఉంటున్నటువంటి క్వాలిటీ. అట్లాంటప్పుడు ఈ రోజు ఎంతో మంది వేల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తర్వాత మన ఆకాంక్షల్ని నిజం చేయనికే సోనియా గాంధీ గారు ఒక రాష్ట్రాన్ని సాధికారత చేసిన తర్వాత
ఈ రోజు మనము దాన్ని ఒక మాయవేషంలో వచ్చినటువంటి కేసీఆర్ అనేటటువంటి ఒక రాక్షసుడు మరి దాన్ని కబ్జా చేసేసుకొని మన జోబులు ఉంటున్నటువంటి పర్సనే కొట్టేసి అలా 10,000 ఉంటే అలా 500 ఇచ్చి మనకి ఏదో ఆదుకుంటున్నట్టుగా బిల్డప్ ఇస్తుంటే దాన్ని ప్రజల మీదకి చైతన్యం తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందా లేదా? ఉంది కదా. సో తప్పుని తప్పని చెప్పాలి, చేసినటువంటి మేలు వాళ్ళని మర్చిపోతారు అనేటటువంటి ఉద్దేశంలో మాట్లాడింది. ఓకే గుడ్, థ్యాంక్ యూ భరత్ గారు. నౌ ఇట్ ఈస్ యువర్ టర్న్. ఇక మీ ఇష్టం చెప్పండి, ఇంక ఏం చెప్తారు తెలుసుకుంటున్నారు చెప్పండి. మొత్తం అంతా వింటాను, మొత్తం అందరం వింటాం. ప్లీజ్ గో అహెడ్. సభ్యత మర్చిపోయి ముఖ్యమంత్రిని పట్టుకొని అవాకులు చవాకులు మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. రాక్షసుడు అని మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారండి రాక్షసుడు అని? ఓకే, ఒక అర్థం పర్థం లేకుండా సభ్యత లేదా మీకు? కాంగ్రెస్ ప్రతినిధిగా వచ్చిన రామ్మోహన్ రెడ్డి గారు, నేను అదే అదే భాష నేను వాడితే ఏ రకంగా ఉంటది? రాక్షస పరిపాలన వినండి, మేము మీలక మీలక బాధ్యతలు రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు దయచేసి వెయిట్ చేయండి.